వెళ్దాము. దేవుని యొక్క వాక్యంలో నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవా, పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క పునరుద్ధాన దినమున అయ్యా మా తండ్రి, మీ యొక్క పునరుద్ధానమును గురించి మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. లైవ్లో ఉన్న బిడ్డలందరినీ దీవించండి, మందిరంలో ఉన్న నా కుటుంబాన్ని దీవించండి. ఇంకా మా తండ్రి అనుకూల పడక వారి వారి కుటుంబాల్లో ఎందరైతే ప్రార్థనలు చేసుకుంటున్నారో వారిని వారి కుటుంబాల్లో కూడా దీవించండి. నిజముగా నిర్లక్ష్యం వచ్చే వారిని గద్దించండి, వారికి జ్ఞానోదయం కలుగునట్లు సహాయం చేయండి. కృపాత్మతో నింపి మహిమ ఘనత ప్రభావములను మీరే పొందమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాను, శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మనం ఈ రీతిగా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సంవత్సరాలుగా వింటున్నటువంటి విషయాలు ఇది, మాటిమాటికి మార్చబడే వర్తమానం కాదు, మాటిమాటికి మార్చబడే వర్తమానం కాదు, అనేక సంవత్సరాల నుండి వింటున్నటువంటి విషయాలు అయినా కూడా మరొకసారి వీటిని మరలా జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఈస్టర్ అంటే పునరుద్ధానము, అంటే తిరిగి లేపబడినటువంటి దినం, మరణంలో నుండి తిరిగి లేపబడినటువంటి దినం. ఇది ప్రపంచంలో ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఇది, ఎందుకంటే ఎవరు కూడా ఈ పునరుద్ధానం అనేది పొందలేరు. ఇప్పటికీ ఈ లోకం పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు అందరూ చనిపోతూ ఉన్నారు. అదే ఇదే వాక్యంలో 22వ వచనం చూడండి. ఆదామునందు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం, ఆదామునందు అందరూ ఎలాగూ, ఏం జరుగుతుందట, ఆదామునందు అందరూ ఎలాగూ, అంటే ఆదామునందు అంటే దాని అర్థం ఏంటి, ఆదాము ద్వారా జన్మించినటువంటి మనుషులు, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ దేశమైనా, ఏ కాలమైనా, ఎటువంటి సందర్భమైనా, ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ కూడా ఆదామునందే ఉన్నారు, అందరూ కూడా ఆదాము ద్వారా ఈ లోకంలోనికి వచ్చిన వారే అనేటువంటి ఆ సత్యాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఆ మాట యొక్క అర్థం అదే. అపొస్తల కార్యంలో కూడా మనం చూస్తాం, అపొస్తల కార్య గ్రంథంలో చూడండి ఒక మాట, అపొస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం చూడండి. అపొస్తల కార్యములు 17:26, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకని నుండి ఎవరు ఆ ఒక్కడు అంటే మొట్టమొదటి మనుషుడైన ఆదాము, ఆదాము నుండి యావత్ భూమి మీద అంటే ఈ భూగోళం అంతటి మీద కాపురం ఉండడానికి ప్రతి జాతి మనుషులను సృష్టించిన దేవుడు, ఈ ప్రతి జాతి మనిషిని సృష్టించిన దేవుడు ఈ మనుషులందరికీ కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణం అనేటువంటి ఆజ్ఞ ఉన్నది. అందుగురించి మనం కొరింథి పత్రికలో చూసాము, కొరింథి పత్రిక 15వ అధ్యాయంలో 22వ వచనంలో చూసాము, ఆదామునందు అందరూ ఎలాగూ, అంటే ఆదామునందు అంటే తల్లి గర్భం నుండి జన్మించిన ప్రతి ఒక్కరూ, ఆదాము సంతానముగా ఎంచబడిన వారందరూ కూడా మృతి పొందుతారు అని దాని అర్థం, అందరూ మృతి పొందుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకా చక్కటి విషయం రాయబడింది, అలాగుననే 22వ వచనంలోనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు, అంటే ఆదాముకు జన్మించిన వారు మరణిస్తారు, క్రీస్తుకు జన్మించిన వారు అంటే క్రీస్తునందు జన్మించడం ఎలాగా, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించాలి. ఆదామునందు సంతానము అది వారసత్వముగా తల్లిదండ్రులుగా వారి యొక్క దాంపత్య జీవితాన్ని బట్టి లోకంలో ఉన్న ధర్మాన్ని బట్టి ఈ లోకంలో మనుషులు జన్మిస్తున్నారు, అది ఆదాము సంతానం. అయితే రెండవ ఆదామైన యేసుక్రీస్తు సంతానముగా మనం ఎలా మార్చబడతాము అంటే, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించాలి. నీటి మూలముగా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీరు దేవుని వాక్యానికి సాదృశ్యముగా ఉన్నది. అందుగురించి యోహాను సువార్తలో, యోహాను సువార్త మొదటి అధ్యాయములో 12వ వచనం చూడండి,
యేసు క్రీస్తును ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారందరికీ, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. చూడండి, ఆదామునందు జన్మించడానికేమో తల్లిదండ్రుల ద్వారా వచ్చేటువంటి జన్మ, క్రీస్తునందు జన్మించడం, క్రీస్తుకు జన్మించడం అంటే ఏమిటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నామమందు విశ్వాసం ఉంచడమే. యేసు క్రీస్తు నామమందు విశ్వాసం ఉంచడం, ఆయనను అంగీకరించడం, ఆయనను అంగీకరించడం, నా దేవుడు నా రక్షకుడు అని అంగీకరించడం. అలా అంగీకరించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి, రక్షింపబడుతున్నాము, రెండవది, క్రీస్తునందు పునరుద్ధానము పొందడానికి అర్హులవుతున్నాము. క్రీస్తునందు పునరుద్ధానము పొందడానికి అర్హులవుతున్నాము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రేమతో మనవి చేస్తున్న విషయాలు మీ మనసుకు పట్టాలని ఆశిస్తాము. రాను ఆదామునందు సంతానం, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కులాలు మతాలు ఏ భేదము లేకుండా అందరూ ఆదాము సంతానం, అందరూ శరీర మరణం పొందుతారు. ఏ ఒక్కడు కూడా మరణం రుచి చూడని మానవుడు భూమి మీద ఉండడు, ప్రతి ఒక్కడు మరణిస్తాడు. కానీ తిరిగి లేపబడడం అనేది, పునరుద్ధానం చెందడం అనేది, అది అందరి వల్ల ఏది కాదు, కేవలము క్రీస్తునందు జీవించే వారికి మాత్రమే ఈ భాగ్యం ఉన్నది. అట్టి కృప దేవుడు అనుగ్రహించాడు. స్తోత్ర, హల్లెలూయా. యేసు క్రీస్తు వారు తిరిగి లేపబడ్డారు, ఆయన యందు విశ్వాసం ఉంచు వారు కూడా తిరిగి లేపబడతారు అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క పునరుద్ధానము గురించి ఈ రోజున కొన్ని మాటలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ పునరుద్ధానము గురించి యేసు ప్రభు వారు మరణించక ముందే చెప్పాడు. ఆయన మరణించక ముందే, నేను సిలువ వేయబడతాను, నేను మరణిస్తాను, నేను మూడవ దినాన తిరిగి లేపబడతాను అని. చూడండి, భవిష్యత్తు మనుషులకు తెలియదు కానీ దేవునికి తెలుసు. ఆయన దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక దేవుడు, ముగ్గురు వ్యక్తులు ఒక దేవుడు. ఆ ముగ్గురు వ్యక్తుల్లో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. ఈ కుమారుడైన దేవుడు యేసు అని, క్రీస్తు అని, యేసు క్రీస్తు అని, క్రీస్తు యేసు అని, యేసు ప్రభు అని, మనిషి కుమారుడు అని, ఇలా అనేక పేర్లు రాయబడ్డాయి. సరే, ఏ పేరు రాయబడినప్పటికీ కుమారుడైన దేవుడు. ఈయన సజీవునిగా ఉన్నప్పుడు, అంటే శిలువ వేయబడక మునుపు, ఆయన చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం చూడండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. యేసు ప్రభు వారు ముందే సిలువ వేయబడక మునిపే చెప్తున్నాడు ఆయన మరణం ఎలా జరగబోతుందో, ఆయన సమాధి ఎలా జరగబోతుందో, ఆయన పునరుత్థానం ఏ రోజున ఎన్ని రోజులకు జరగబోతుందో యేసు ప్రభు వారు ముందే దాన్ని తెలియజేశారు. చూడండి, మనుషులైన మనకు మన భవిష్యత్తు తెలియదు, రేపేం జరిగిందో తెలియదు, మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు, మనం ఏమైపోతామో మనకు తెలియదు. కానీ ప్రభువారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అనంతము ఎరిగినటువంటి వాడు, తన గురించి ఎరిగినటువంటి వాడు ఆయన, ఆయన సిలువ మరణానికి ముందే ఆయన చెప్తున్నాడు, మనం యెరూషలేములకు వెళ్తున్నాము, అక్కడ మూడు రకాల వ్యక్తులు, పెద్దలు, పరిసయ్యులు, శాస్త్రులు, ఈ మూడు రకాల వ్యక్తుల చేత అనేకమైన హింసలు పొంది నన్ను చంపేస్తారు, నేను చనిపోతాను, ఈ శరీర మరణం పొందుతాను, ఈ శరీరంలో నుండి ప్రాణం, ఆత్మ బయటకు వస్తుంది, అంతే, చనిపోతానంటే ఆత్మ మరణించదు, మనిషి ఆత్మ మరణించదు, దేవుని ఆత్మ కూడా మరణించదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందే చెప్పబడుతున్న విషయం ఇది. పునరుద్ధానము గురించి ముందే చెప్పబడింది, ఈ ప్రపంచ అంతము గురించి ఎలా చెప్పబడిందో, ఈ ప్రపంచం ఎలా నాశనం కాబోతుందని చెప్పబడిందో, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఏ రీతిగా నరకపాత్రులు అవుతారని ముందే ఏ రీతిగా యేసుప్రభువారు చెప్పారో, అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా తన గురించి కూడా ముందే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను మూడవ దినమున లేచుట అగత్యము, ఖచ్చితం ఇది. చూడండి, ఈ పునరుద్ధానం అనేది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, అంటే అనుకోకుండా ఏదో బై లక్కీలో జరిగింది కాదు. ఇది దేవుడు అనాది ప్రణాళికలో ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు ఒక నిరీక్షణ, ఒక విశ్వాసము కలిగించడానికి దేవుడు చేసినటువంటి ఒక కార్యం ఇది. ఇంకా ఇదే మాటను చాలా సందర్భాల్లో చెప్పబడింది, కానీ మన సమయం బాగా గతించిపోతుంది. నాకు ఎక్కువ సమయం బోధించడం అన్నమాట అని మీ అందరికీ తెలుసు, కానీ ఈరోజు మరి సమయాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 63వ వచనం చూద్దాం. అయ్యా ఆ వంచకుడు, అంటే ఇక్కడ ఎవరంటే ప్రధాన యాజకులు, పరిసయ్యులు, పిలాతు అనేటువంటి ఆ రోజుల్లో ఉన్న రాజు దగ్గరికి వచ్చి
వారికి చెప్తున్నారు. యేసుప్రభు మాటల్ని బాగా గుర్తుపెట్టుకున్నారు వారు. యేసుప్రభు నమ్మట్లేదు కానీ యేసుప్రభు మాటలు మాత్రం గుర్తుపెట్టుకుంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది వాక్యాన్ని గుర్తుపెట్టుకోవట్లేదు, వాక్యాన్ని ధ్యానించట్లేదు, వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవట్లే. దావీదు భక్తుడు అంటాడు, నా హృదయంలో నీ వాక్యము నేను భద్రము చేసుకున్నాను, ఉంచుకొని ఉన్నాను కనుక నేను పాపము చేయలేను. దేవుని వాక్యాన్ని సామెతలు అంటాడు 3వ అధ్యాయంలోన, నా వాక్యం నా మాటలను నీ హృదయం అనే పలక మీద రాసుకో అన్నాడు కదా. ఇక్కడ శాస్త్రుల పరిచయలు దేవుని యొక్క మాటల్ని వారు భద్రం చేసుకున్నారు, కానీ ఆ మాటల్ని వారు విశ్వసించి రక్షణ పొందట్లేదు. అయినా కూడా వారు గుర్తుపెట్టుకున్నారు. రాజు దగ్గరకు వచ్చి చెప్తున్నారు, యేసుప్రభు వారిని సిలువ వేసి సమాధి చేసిన తర్వాత రాజు దగ్గరకు వచ్చి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, అయ్యా యేసుప్రభుని ఎలా అంటున్నారు చూడండి ఈ దుర్మార్గులు. యేసుప్రభు వంచకుడు అంటే వంచన అంటే మోసగాడని అర్థం. యేసుప్రభు మోసగాడా? ఎవరైనా ఎప్పుడైనా మోసం చేశారా? మోసగాళ్ళు వీళ్ళు, శాస్త్రులు పరిచయులు వీళ్ళు దొంగలు, మోసగాలు వీరు, తిండిపోతులు త్రాగుబోతులు పాపాత్ములు దుర్మార్గులు వీరు. ఈ రోజున కూడా చాలా మంది ముఖం బాగలేక అర్థం బాగా కొట్టుకున్నారని లోకంలో అక్కడక్కడ తెలియక యేసుప్రభుని నిందిస్తున్నారు. యేసుప్రభు మీద ఏమండి ఉద్దేశపూర్వకంగా వారు అనవసరమైన మాటలు బూతులు మాట్లాడుతున్నారు. దుర్మార్గులు వీరు. యేసుప్రభు ఒక కాలి గోటికి చాలరు, ఆయన ఒక నోటి మాటకి చాలరు. ఆయనటువంటి పరిశుద్ధుడు ఎవరు లేరు భూమి మీద, ఆయనటువంటి నీతిమంతుడు ఇంకెవరు లేరు. ఆయన శక్తి సంపన్నుడు అండి, ఉచితంగా ప్రజల్ని స్వస్థపరిచాడు, ఎవరెందు ఏ డబ్బును ఆశించకుండా. ఆయన ప్రేమమూర్తి అండి, వెలివేయబడిన వారిని ఆయన సేదతెచ్చాడు. ఆయన శక్తి సంపన్నుడు, ఆయన చనిపోయిన వారిని బ్రతికించాడు, దురాత్మలను వెళ్ళగొట్టాడు. ఆయన లోకానికి చేసిన సేవ ఎంతో గొప్పది. కుష్ఠరోగం వచ్చిందని ఏమండి ఆ ఇంటి వారందరూ బయటకు వెళ్ళగొడితే ఆ పర్వతం దగ్గర ఉన్నాడు. మత్తయి 8వ అధ్యాయంలో ఆ పర్వతం దగ్గర ఉన్నాడు. ఆయన పర్వతం దిగి వస్తున్నప్పుడు ఆ కుష్ఠవాడు వచ్చి ఆయన మొక్కి, ప్రభువా నాకు నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచునంటే ఆ కుష్ఠరోగిని ముట్టి బాగు చేశాడు. కుష్ఠవాన్ని లోకం వెలివేసింది, యేసయ్య బాగు చేశాడు. అలాంటి పుణ్యాత్ముడైన యేసుని పట్టుకొని ఈ రోజున కూడా కొంతమంది దుర్మార్గులు, దుష్టులు, అపవాది సంబంధులు అనవసరమైన మాటలు యేసుప్రభు మీద మాట్లాడుతున్నారు. ఇక్కడనే ప్రారంభమైంది, ఆ కాలంలోనే ప్రారంభమైంది ఈ శాస్త్రుల పరిశీలు. వీరు సున్నం కొట్టిన సమాధిని పోలినటువంటి వారు. వీరు గిన్నె పళ్ళెం బయట ఏమండి న్యాయమును కనికరమును ప్రేమను విడిచిపెట్టినటువంటి వారు. వీరు మత్తయి 23లో రాయబడింది, న్యాయమును ప్రేమను కనికరాన్ని విడిచిపెట్టిన వీరు యేసుప్రభుని గురించి రాజుగారి దగ్గర మాట్లాడుతున్నారు. ఏమనంటే ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు అంటే సిలువ వేయబడక మునుపు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు. ఎవరు జ్ఞాపకం పెట్టుకున్నారు? శత్రువులు, యేసుప్రభు యొక్క శత్రువులు జ్ఞాపకం పెట్టుకున్నారు. ఆ వంచకుడు 3 దినాల తర్వాత నేను లేస్తానని ఆయన మాట్లాడడం మేము విన్నాము అని మాట్లాడుతున్నారు. ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, ముందుగా చెప్పబడింది పునరుద్ధానం గురించి. ఈ వాక్యాన్ని బట్టి బైబిల్ని చదువుతున్నప్పుడు, బైబిల్ని వింటున్నప్పుడు, బైబిల్ని బోధిస్తున్నప్పుడు నిజంగా నాకైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ ఎంత సత్యవంతమైనది. యేసుప్రభు జన్మించక ముందు ఆయన జన్మిస్తాడని మాట్లాడిన మాట ఆదికాండం 3:15 ప్రారంభమై అనేకమైనటువంటి ప్రవచనాలు, ఆయన జన్మిస్తాడని, ఆయన సిలువ వేయబడతాడని అనేకమైన ప్రవచనాలు, ఆయన పునరుద్ధానం చెందుతాడని అనేకమైన ప్రవచనాలు, ఆయన తిరిగి రాబోతున్నాడని కూడా అనేకమైన ప్రవచనాలు చెప్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పునరుద్ధానం అనేది ప్రియమైన సహోదరులారా ముందుగా చెప్పబడింది. సిలువను గురించి కూడా ముందుగా చెప్పబడింది, నేను సిలువ వేయబడతానని. చూడండి, సిలువ వేయబడకుండా పునరుద్ధానం లేదు కదా, మరణించకుండా పునరుద్ధానం లేదు కదా. కాబట్టి పునరుద్ధానం గురించి చెప్పబడింది, అదే రీతిగా సిలువ వేయబడిన గురించి కూడా చెప్పబడింది. దయచేసి చూడండి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 6వ అధ్యాయము 6వచనం చూడండి. మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా, అంటే ఆయన సిలువ వేయబడెను. ఇలాంటి వచనాలు చాలా ఉన్నాయి, కాకపోతే ఈ వచనం చూపించాను. ఆయనతో కూడా సిలువ వేయబడెను అంటే యేసు సిలువ వేయబడ్డాడు. ఈ రోజుల్లో కొంతమంది యేసుప్రభువారు సిలువ వేయబడలేదు అని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏమండి, మనం నమ్మవలసింది దేవుడు మనకిచ్చిన గ్రంథాన్ని. ఇది నీవు నేను చేయబెట్టి రాసింది కాదు, పెద్దలు, భక్తులు, ప్రవక్తలు దేవుని ఆత్మమూలంగా దీన్ని ప్రిపేర్ చేశారు 2000 సంవత్సరాల నుండి. ఈ లోకంలో ఎన్నో మారుతున్నాయి, పుస్తకాలు మారుతున్నాయి, టెక్నాలజీ మారుతుంది, రాజ్యాంగం మారుతుంది, రూల్స్ మారుతున్నాయి, కానీ ఇక్కడ దేవుని గ్రంథంలో ఏ మార్పు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. సిలువను గురించి కూడా వ్రాయబడింది, యేసు సిలువేయబడ్డాడు, యేసు సిలువేయబడ్డాడు. ఈ మాట చాలా సందర్భాల్లో వ్రాయబడింది. యేసు ప్రభువారు నేను సిలువేయబడుతున్నానని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఈ సిలువ ఎవరి కొరకు వేయబడ్డారు
అనేకులకు క్రయధనము, అనేకుల పాప విమోచన కొరకు ప్రాణం ఇవ్వడానికి నేను వచ్చాను అన్నాడు యెషయా. పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ అనేకులకు పాప విమోచన కలగడానికి నేను వచ్చానన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఈ సర్వ లోకము కొరకు ప్రాణం ఇచ్చారు. యేసుక్రీస్తు వారు అందరి కొరకు తన రక్తం కార్చారు. యేసుక్రీస్తు వారు అందరి కొరకు తను చనిపోయారు. యేసుక్రీస్తు వారు అందరి కొరకు తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో వచనం చూడండి. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు, మృతులలో నుండి లేచిన క్రీస్తు అంటే ఆదామునందు అందరూ ఎలా చనిపోతున్నారో అలాగనే యేసు క్రీస్తు వారు కూడా మన పాపముల కొరకు చనిపోయాడు. అందరూ మన కొరకు మనం చనిపోతున్నాం, కానీ యేసు అందరి కొరకు చనిపోయాడు. యేసు అందరి నిమిత్తమైన తిరిగి లేపబడ్డాడు, అందరి నిమిత్తమైన తిరిగి లేపబడ్డాడు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇప్పుడు మనం 3 మాటలు విన్నాం. 1, ముందుగా చెప్పబడింది. 2, ఆయన సిలువేయబడ్డాడు. 3, ఆయన పునరుద్ధానం చెందాడు. ఈ పునరుద్ధానం అనే దాని గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలి. చాలామంది అనుకుంటున్నారు యాయిరు కుమార్తె కూడా బ్రతికింది, తర్వాత ద్వారకా అనే చిన్నది బ్రతికింది, తర్వాత ఎలీషా శవాన్ని పాతి పెట్టేటప్పుడు ఆ చేయి తగిలినవాడు కూడా, శవం తగిలినవాడు కూడా బ్రతికాడు అని చాలామంది అనుకుంటున్నారు. మంచిదే, వారందరూ బ్రతికింది కూడా నిజమే, కానీ వారు ఆయుష్ పొడిగించబడ్డారు కానీ పునరుద్ధానం చెందలేదు. ఆ బ్రతికింపబడిన వారందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా మరలా మరణానికి లోనయ్యారు. వారు మరలా మరణించారు, కానీ యేసుక్రీస్తు వారు మరలా మరణించలేదు. అదే వాక్యం ఇక్కడ రాయబడింది. చూడండి, 6వ అధ్యాయము, రోమపత్రిక 6వ అధ్యాయము 8-9 వచనాలు కలిసి ఉన్నాయి. క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని. ప్రభుత్వం అంటే అధికారం. మరణానికి ఇక యేసు ప్రభు మీద అధికారం లేదు, దాన్ని పునరుద్ధానం అంటారు. యాయిరు కుమార్తె బ్రతికింపబడింది, మరలా చనిపోయింది. ద్వారకా బ్రతికింపబడింది, మరలా చనిపోయింది. పేద విధవరాలి కుమారుడు బ్రతికింపబడ్డాడు, మరలా చనిపోయాడు. యేసుక్రీస్తు వారు సిలువేయబడినప్పుడు కూడా యెరూషలేములో పరిశుద్ధులు అనేక మంది బ్రతికారు, కానీ తర్వాత వారు చనిపోయారు. యేసుక్రీస్తు వారు మరలా చనిపోలేదు, ఆయన మరలా చనిపోలేదు. ఆయన బ్రతికింపబడ్డాడు, ఆయన పునరుత్థానమయ్యారు. పునరుత్థానము అంటే తిరిగి జీవితం ఆరంభమగుట, తల్లి గర్భములో నుండి. జీవము అంటే మనం జన్మించక ముందు నుండి ఉన్నది జీవం. జీవితం అంటే తల్లి గర్భములో నుండి జన్మించి మరణించే వరకు ఉన్నదాన్ని జీవితం అంటారు. జీవితం వేరు, జీవం వేరు. జీవం ఆది నుండి ఉన్నది, అనాది నుండి ఉన్నది, అనంతం వరకు కూడా ఉంటుంది. జీవితం తల్లి గర్భములో నుండి మొదలుకొని నీ శరీర మరణం వరకు మాత్రమే జీవితం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మరియమ్మ గర్భాన జన్మించింది మొదలుకొని సిలువ మరణం వరకు ఆయన జీవితం ఉంది. పునరుత్థానం నుండి ఆయన అనంత జీవితం ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. ఆయన జీవమై ఉన్నాడు, ఆయన జీవిస్తూ ఉన్నాడు, జీవితాంతం ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మీద ఇక మరణం లేదు. మనుషులందరి మీద మరణం ఉంది, చనిపోయి తిరిగి లేచిన వారి మీద కూడా మరణం ఉంది. ఈ అన్ని విషయాలు కాస్త జాగ్రత్తగా వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థానం గురించి సజీవ సాక్ష్యాలు, ఆయన పునరుత్థానం చెందాడు అని కట్టుకథ రాయబట్టడం కాదు, కానీ సజీవ సాక్ష్యాలు ఉన్నాయి లేఖనంలో. చూద్దాం దేవుని యొక్క వాక్యములో లూకాస్ వార్త 24వ అధ్యాయం. లూకాస్ వార్త 24వ అధ్యాయము 23వ వచనం చూడండి. కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, 22వ వచనంలో, అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. ఇక్కడ ఎమ్మాయిము అనేటువంటి గ్రామానికి ఇద్దరు మనుషులు నడిచి వెళుతున్నారు. యేసుప్రభు వారు పునరుద్ధానం తర్వాత మారు రూపంలో వారికి కనిపించాడు. వారికి కనిపించి వారు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఎమ్మాయిము గ్రామానికి వెళ్ళే వారు చెప్తున్నారు ఏమనంటే, కొందరు స్త్రీలు మాకు చెప్పారు. ఎవరు చెప్పారట? కొందరు స్త్రీలు మాకు చెప్పారు. ఏమని చెప్పారు? ఆయన బ్రతికి ఉన్నాడని, మాకు కనబడ్డాడని. ఎవరో కప్పులు చెప్పడం కాదు. ఏమండి, ఐ విట్నెస్ అంటారు కదా, చూచాను నా కళ్ళతో నేను
చూచాను. ఏమండి, ఇక్కడ కొందరు స్త్రీలు సాక్ష్యమిస్తున్నారు యేసు క్రీస్తు మరణమును జయించి తిరిగి లేచాడని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పునరుద్ధానపు వార్త ఈ లోకములో స్థాపించబడింది, ఈ లోకములో స్థాపించబడింది. తిమోతి పత్రికలో అంటాడు కదా, యెషయా స్తోత్రము తండ్రి, తిమోతి రాసిన పౌలు భక్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16 చూడండి, 3:16. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనులలో ప్రకటింపబడెను. ఆశీర్వాదము తీసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీ పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. నాయన, పునరుద్ధానము ఇది ముందుగా చెప్పబడిందని, ఆ పునరుద్ధానం పొందాలంటే సిలువ వేయబడాలని అది కూడా నువ్వు ప్రవచించావు తండ్రి, మీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా పునరుద్ధానం చెందిన తర్వాత నీవు నిన్ను నీవుగా సజీవ సాక్షిగా చూపించుకున్నావు 40 దినాలు. అంత మాత్రమే కాకుండా మా తండ్రి మగ్ధలేని మరియ మొదలుకొని 12 మంది శిష్యులు, మా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా, పౌలు భక్తులు 500 మంది కంటే ఎక్కువ మంది నాయన పునరుద్ధారణ నిన్ను 40 దినాలు పట్టి చూశారు, ముట్టి చూశారు, మాట్లాడి చూశారు నాయన, మీ మహత్యాలు చూశారు, మీరు వారి ముందు భోజనం చేసి చూపించారు. ఈ లోకానికి ఇది ఆశ్చర్యమైనది, విచిత్రమైనది, కానీ మేము నమ్మిన దేవుడా, నీవు ఇలాంటి వాడవై ఉన్నందుకు నీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా సజీవుడు అయిన నీవు మమ్మల్ని పరిశుద్ధపరిచేవాడుగా ఉన్నందుకు, మా కొరకు యాజకుడిగా ఉన్నందుకు, మా కొరకు నాయన మధ్యవర్తిగా ఉన్నందుకు, నాయన మమ్మల్ని రక్షించేవాడిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా నీవెన్నడూ నశించని వాడవని ప్రభువారా తండ్రి మిమ్మల్ని గురించి మేము తెలుసుకున్నాం. నీ ప్రాణం నువ్వు పెట్టావు, నువ్వు తీసుకున్నావు, ఏ మనుషులు నిన్ను నశింప చేయలేరు, ఏ మంత్రశక్తి, ఈ లోకపు శక్తి, ఏ శక్తి నిన్నేమి చేయలేదు ప్రభువా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఆఖరిగా మాకు హెచ్చరిక ఇచ్చారు తండ్రి, అయ్యా నా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా, మేము కదలని వారుగా స్త్రీలుగా మా తండ్రి ప్రభువు కార్యము అభివృద్ధి చెందడం, మీ రాజ్య వ్యాప్తి కొరకు, మీ పరిచర్య ధర్మం జరుగుట కొరకు నాయన మరణాలు ఎదురైనప్పటికీ నాయన మీకు స్తోత్రాలు. అంతిపోయిన వాడు చనిపోయినా ఆనాడు సంఘం, స్మరణ సంఘం ఏ రీతిగా నీ నామమును గట్టిగా చేపట్టుకుని జీవించారో ఆ రీతిగా మా విశ్వాసాలను మేము విడిచిపెట్టేవారం కాకుండా స్థిరులు కదలని వారుగా ఉండి నాయన నీ కార్యం అభివృద్ధి చెందినట్లుగా మేము ఆసక్తి కలిగి నీ పరిచర్యలో ఇంకా ఆసక్తి కలిగి ముందుకు సాగటం సహాయం చేయండి. ఈ గొప్ప నిరీక్షణను మా తండ్రి మేము కూడా యుగయుగాల నీతో జీవిస్తామనే నిరీక్షణ, మా తండ్రి మేము మృతులలో నుండి తిరిగి లేపబడతామనే నిరీక్షణ, మా తండ్రి మేము నరకము నుండి తప్పించబడతామనే ఆ నమ్మకము నిరీక్షణ, మేము తుదమట్టుకు చేపట్టి నీ రాజ్యంలో ప్రవేశించే భాగ్యము మాకు దయచేయము. ఈ లైవ్ కార్యక్రమంలో పాల్గొందిన వారందరినీ దీవించమని నాయన ఎదుటి సమయంలో ఆశీర్వాదకరంగా చేయనిగో తండ్రి. మీరు ఇచ్చిన మీ శరీరమును బట్టి, మీ రక్తాన్ని బట్టి మీకు పొందిన దాన్ని పాల్పొందుతున్న బిడ్డలు అయ్యా, ఈ కరోనా వైరస్ ప్రభావాన్ని బట్టి కుటుంబాల్లో బల్ల కార్యక్రమం చేసుకుంటున్నారు, వారిని వారి కుటుంబాలను దీవించండి నాయన. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. బల్లాన్ని పొందుతున్న బిడ్డలను పవిత్ర పరిచి శక్తివంతులుగా బలవంతులుగా చేసి మహిమ పొందమని యేసు నామమున దీవించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. God bless you. I'll give you